లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడు పెంచింది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగంగా 4 పథకాలను పట్టాలెక్కించిన ప్రభుత్వం ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శనివారం రోజున సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లాంఛన ప్రారంభించాలని ముహూర్తం ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై వెంటనే గైడ్ లైన్స్ రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఈ పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇక ఇళ్లతో పాటు స్థలం కూడా లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ₹5 లక్షలు అందించనుంది ప్రభుత్వం. అందుకు సంబంధించిన నిబంధనలను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయ హస్తం హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. అధికారం చేపట్టిన 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది. కాగా ఇప్పటికే 80 రోజుల్లో పూర్తి కావడంతో 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికి 4 పథకాలను అమలు చేసింది రేవంత్ సర్కార్. 5 పథకాలు అమలైనట్టు.